బంధం, ప్రేమ, పాశం ఇవన్నీ నీ మనసులు చోటు చేసుకున్నాయా? పుత్ర ప్రేమ స్వామి భక్తిని అధిగమించిందా? ప్రమాణం చేసి చెప్తున్నాను స్వామీజీ, నేను కట్టుదిట్టంగా వేసిన పథకాన్ని ఆ సిబిఐ ఆఫీసర్ ప్రవల్లిక తారుమారు చేసి. ఈ ప్రవల్లిక ఎవత్తండి బాబు, మనం చేసే ప్రతి పని ఆ విహారితో కలిసి అడ్డుకొట్టేస్తుంది. దీనేం వద్దు, పూతొచ్చేస్తున్నాయి మాటాను. స్వామీజీ, వర్ధనమ్మ గారు ఆమె కొడుకుతో కలిసి మీ దర్శనం కోరి వచ్చారు. లేగదొడను తీసుకొని సరాసరి సింహం గుహలోకి వెచ్చిందన్నమాట. పరమేశ్వరం, నువ్విక నిష్క్రమించు. నీ భార్యా బిడ్డలకు నేను భక్తిని ఉపదేశిస్తాను. స్వామీజీ, ఈరోజు వీడు పెద్ద గండం నుంచి తప్పించుకున్నాడు, చెప్పిన మాట వినడు. ఒక్కగానొక్క కొడుకు, వీడికి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. అందుకే బలవంతాన పనిగట్టుకుని మీ దగ్గరకు తీసుకొచ్చాను. ఇక మీద ఇలాంటి ప్రమాదాలు ఏమీ జరగకుండా ఉండేలాగా ఏదైనా మంత్రోపదేశం చేయండి స్వామి. స్వామి, అమ్మ ఆవేదన చూడలేక అన్యుదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని మీ ఆశ్రయం కోరాను. సర్వ క్లేశ నివారణార్థం నీకు మంత్రించిన దాయిత్వ కర్తాన్ని రాబాలక. కొడుకు ఇలాగే బుద్ధిగా మతులుకోమను, స్వామివారి అనుగ్రహం ఎప్పుడు ఉంటది. లేకపోతే నా ఈడే అమ్మ అమ్మ బుద్ధి వచ్చేతమే. ఈ కాలభైరవ మంత్రోచ్చాటనతో కట్టిన తాయిత్తు సర్వకాల సర్వవస్థల్లోనూ దీని నీతో పాటే ఉంచుకుంటే నేను నీ వెంట నీడలా ఉన్నట్టే. ధన్యుని స్వామి, తమరు కూడా ఈ భక్తుల నుంచే చిరుకానుక స్వీకరించాలి స్వామి. మార్చాల మంత్రోచ్చాటనతో ఏర్పాటు చేసిన తాయెత్తుకు పై ఎత్తు స్వామి. వస్తాం.